బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. రాజకీయాలు ఊసేలేదు, వివక్షత అంతకన్నా లేనేలేదు. అర్హత ప్రామాణికంతో సంక్షేమ పథకాలన్నింటినీ పేదోడు తలుపు తట్టి ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిద్దిరాపలరాజు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ జంట పట్టణంలో జగనన్న వైఎస్ఆర్ కాలనీ పథకానికి మంత్రి అప్పలరాజు శుభారంభం చేశారు. తొలుత ఇక్కడికి వచ్చిన మంత్రికి లబ్ధిదారులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పేదలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి అప్పలరాజు ఆ తర్వాత గృహ సముదాయాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ జగనన్న మాట ఇస్తే అది నెరవేరు తీరుతుందన్నారు. నిరుపేదల సొంతంటికల సాకారం చేసేందుకు భారీ ఎత్తున భూసేకరణ చేసి లేఅవుట్లు వేసి లబ్ధిదారులకు ఇళ్లు కట్టిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, కలెక్టర్ జయనివాస్, సబ్ కలెక్టర్ సూరజ్, వైకాపా నేతలు దువ్వాడ శ్రీకాంత్, కోత పౌర్ణ చంద్రరావు, బల్లగిరిబాబు, పివి సతీష్, డొక్కూరి దానయ్య, బోరాబుజ్జి, చింతాడ మాధవరావు, పైలా చిట్టి, వంగ సాయి కృష్ణ, భాస్కర్ రెడ్డి, ఉప్పరాపల్లి ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ జనవరి 9వ తేదీన చదువుకునే ప్రతి పిల్లవాడి అమ్మాయి అకౌంట్ లో 15,000 రూపాయలు రెండవ జమ కాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను గతంలో ఎప్పుడైనా మనం విన్నామా, ఒక తేదీ చెప్పి, ఒక క్యాలెండర్ చెప్పి, ఒక బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్ లో డిపాజిట్ అవడం అన్నటువంటిది గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఒక గొప్ప విధానం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి అమ్మవారి దగ్గర మరి మళ్ళీ డిగ్రీ చదువుకునే పిల్లలు, ఐటీఐలో పాలిటెక్నిక్ చదువుకునే పిల్లలుంటే వాళ్ళ కోసం జగనన్న విద్యా కార్క్ అని చెప్పి 20,000 రూపాయలు ఇస్తా ఉన్నాం మనం. మనం చదువుకునే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అనేక సందర్భాల్లో మనం ఇబ్బంది పడతా ఉంటాం, యూనిఫామ్ కొనుక్కోవడానికి, బూట్లు కొనుక్కోవడానికి. మీ కష్టాలు చూసినటువంటి మీ సోదరుడు ఏ అక్క కూడా ఇబ్బంది పడకూడదు, ఏ అమ్మ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి పిల్లవాడికి కూడా జగనన్న విద్యా కార్క్ అని చెప్పి బూట్లు, బ్యాగులు, యూనిఫామ్, డ్రెస్సులు ఇచ్చి బ్రహ్మాండంగా స్కూల్ పంపిస్తా ఉన్నాడని చెప్పి ఈరోజు మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. మరి అలాగే చూస్తే ఈరోజు ఇళ్ల పట్టాలు ఈ 2వ రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పటికీ సాధ్యపడుతుందా అని. ఇది నిజంగా సాధ్యపడుతుందా లేదని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉండేవారు. ఎస్, ఈరోజు పలాస నియోజకవర్గంలో చూస్తే 17,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. ఎంతమందికమ్మా? 17,000 మందికి ఈరోజు ఇస్తా ఉన్నాం మనం. మరొక మున్సిపాలిటీ తీసుకుంటే 3,100 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. మరి అలాగే కన్నవారు కనకరించుకున్న, అన్న అభిమానించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను బ్రతకగలను అనే విశ్వాసాన్ని మహిళా సోదరిమణిలో, అక్క చెల్లెమ్మల్లో ముఖ్యమంత్రి గారు నింపారు అని ఈ సందర్భంగా నేను గట్టిగా నొక్కి ఒక్కా నుంచి మీకు ధైర్యంగా చెప్పగలను అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇదిగో రేపు జనవరి 10వ తారీఖున మరలా అమ్మఒడి కార్యక్రమం, మహిళా సోదరిమణిని ఆడుకోవాలి. ఎక్కడైతే మహిళ వేర్ ద ఉమెన్ ఆర్ రెస్పెక్టెడ్, దేర్ ద గాడ్స్ డిలైట్, ఎక్కడ మహిళని పూజించి గౌరవించబడతారో, ఎక్కడ మహిళ సంతోషంగా ఉంటుందో, ఎక్కడ మహిళ కన్నీరు కార్చకుండా ఉంటుందో, ఆ సమాజం అభ్యున్నతిలో నడుస్తుందని సంపూర్ణంగా విశ్వసించే వ్యక్తి నేటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎటువంటి కార్యక్రమంలోన 50% పైన మహిళలు ఇన్వాల్వ్ చేసే పరిస్థితి ఒక్కసారి మహిళలందరూ గమనించాలి. ఈ రోజు మహిళలకు ఒక అమ్మఒడి, ఒక చేయూత, ఒక చేదోడు, ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు, నేతన్న నేస్తమని, కాపు నేస్తమని, వైఎస్ఆర్ ఆసరా అని డ్వాక్రా అక్క చెల్లెళ్ళకు గతంలో ఎప్పుడూ లేని మాదిరిగా, ఎన్నడూ లేని మాదిరిగా ముఖ్యమంత్రి గారు మీకు అందించే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఈ ఒక్క డిసెంబర్ నెల 2020 చరిత్రలో నిలిచిపోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
ఏడు దశాబ్దాల కాలంలో అనేకమైన ముఖ్యమంత్రులు మనం చూసాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 నెలల్లో 18 పథకాలను 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అతిపెద్ద సంక్షేమ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి గడిచిన కాలంలో మనం ఎన్నడూ చూడలేదు. సమకాలీన రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని తదనుగుణంగా సానుకూల వాతావరణం ఏర్పరచుకొని ఏ నాయకుడైతే పరిపాలన చేయగలడో వారే సమర్థవంత నాయకులు అని అర్థశాస్త్ర రచయిత కౌటిల్యుడిగా పేరున్న చాణక్యుడు చెప్పాడు. ఈ రోజు